మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. రోజు గంజి నీళ్లు వీటిని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే, ఎక్స్టర్నల్గా వాడుతూ ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు. ఈ అద్భుతాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో దాదాపు అందరూ కూడా కుక్కర్లోనే వంట వండుకుంటూ ఉన్నారు. కానీ పాత రోజులలో, ఆ రోజులలో బియ్యాన్ని పాత్రలో ఉడికించి ఆ గంజిని తీసేస్తూ ఉండేవాళ్ళు. ఈ గంజిలో కాస్త ఉప్పు, కొంచెం నిమ్మరసం కలుపుకొని గడగడ తాగేసేవాళ్ళు. అంటే దీంతో ఈ బియ్యంలో ఉండేటువంటి పోషకాలు ఏవి కూడా బయటికి వెళ్లకుండా శరీరానికి చక్కగా అందేవి. ఈ గంజి నీళ్ళ ప్రయోజనం ఏంటంటే హెవీనెస్ లేకుండా శరీరాన్ని స్ట్రెంగ్తన్ చేసేది. అందుకే గంజి తాగినటువంటి పశువులు ఇవి చాలా బలంగా ఉండేవి. అంటే ఈ రోజులలో ఆ అంతటి బలవర్ధకమైనటువంటి పదార్థాన్ని పారబోస్తున్నాం. లేకపోతే ఇంకొక పద్ధతి ఏంటంటే మామూలుగా కుక్కర్లో ఎగురుస్తున్నారు, అంటే గంజి నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో ఏం జరుగుతుంది అంటే బాగా ఆ షుగర్ కంటెంట్ పెరిగిపోయి డయాబెటీస్ లాంటివి వచ్చేస్తున్నాయి. రెండు విధాలుగా దీనికి నష్టమే. అవసరమైన వాళ్ళకి మాత్రమే ఈ గంజి అనేది అవసరం, అలా కాకుండా అవసరం లేనప్పుడు దాన్ని వంచేసేటువంటి వీలుండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాంతో ఎగురచడం వల్ల గంజి అంతా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఆ షుగర్ కంటెంట్ పెరిగిపోతూ ఉంది. లేదా అంటే దాన్ని బయటకు పోయటం వల్ల, బయట పారబోయటం వల్ల దాంట్లో ఉండేటువంటి పోషకతత్వాలు అందటం లేదు. కాబట్టి దీన్ని, గంజిని జ్యుడీషియస్గా వాడుకోవాలి. కాలక్రమేణా గంజిని చాలామంది పక్కన పెట్టేశారు. గంజి అనేది శరీరానికి చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది, దీంట్లో మంచి శక్తి ఉంది. అలాగే గంజి నీరు వేసవిలో డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. గంజిలో స్టార్చ్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అందుకే నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు, కడుపు నొప్పి ఉన్నప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు ది బెస్ట్ రెమెడీ ఏమిటంటే గంజి నీళ్లు. పిల్లలకు కూడా సురక్షితంగా తాగిస్తూ ఉంటాం. వేసవిలో ఎవరైనా సరే త్వరగా శక్తిని కోల్పోయి నీరసపడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఈ గంజి నీళ్లు అనేవి ఒక అమృతంలా పనిచేస్తుంది, ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ఒక అమృత సంజీవిని అని చెప్పొచ్చు. అయితే దీనికి ఇతర ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు బరువు తగ్గాలనుకోండి, గంజి మీకు అద్భుతమైన ఆప్షన్. అంటే గంజి నీళ్లు ఓవర్ వెయిట్ని తగ్గించడానికి సహాయపడుతూ ఎపిటైట్ని సప్రెస్ చేస్తాయి. అదే సమయంలో తేలిగ్గా ఉంటుంది. మీరు అన్నం తిన్నారనుకోండి, హెవీగా ఉంటుంది గంజి, అలాగే లైట్గా ఉంటుంది. అదే సమయంలో కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. అంటే అనవసరమైన బింజ్ ఈటింగ్ అనేది ఉండదు. దీంతో బరువు తగ్గాలనుకున్నప్పుడు హైడ్రేటెడ్గా ఉండటం చాలా అవసరం. చాలామంది ఆ దప్పికిని ఆకలి అనుకొని భ్రమపడి ఓవర్గా తినేస్తారు, దీంతో లావు అవుతారు. కాబట్టి ఇది హైడ్రేషన్కి హైడ్రేషన్ ఇస్తుంది, ఎనర్జీకి ఎనర్జీని ఇస్తుంది ఈ గంజి అనేది. గంజి నీరు మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే కాదు, ఎనర్జెటిక్గా కూడా ఉంచుతుంది. దీన్ని రోజు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే ఇంకొక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది, ఇది రోగ నిరోధక శక్తి. అంటే ఈ ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇది ఈ గంజి నీళ్ళు అనేవి ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది. గంజి నీళ్ళలో ఎక్కువ మొత్తంలో అమినో యాసిడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి శరీరంలో ఆ కండల ఆరోగ్యానికి ఆ క్రాంప్స్ రాకుండా సహాయపడతాయి. అంతేనా, దీనికి ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. ఈ రోజుల్లో ఎవరిలో చూసినా దీని లోపం ఉంది, ఇదే విటమిన్ బి లోపం. దీనికి ఇది ఒక అద్భుతమైన ఆహార పరిష్కారం. గంజి నీళ్ళలో బి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మన శరీరానికి దీంతో పోషణ లభిస్తుంది, సూక్ష్మ పోషకాలు అందుతాయి, విటమిన్ల లోపం రాకుండా చూసుకోవచ్చు, న్యూరోమస్కులర్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. పిల్లలకి గంజి నీళ్లు తాగిస్తే ఎంతో మంచిది, వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వాళ్ళకి కనీసం గంజి నీళ్ళని తాగించాలి. అసలు ఈ ప్రక్రియ ఆయుర్వేదంలో ఉంది, చిట్టుడుకు నీళ్ళు అంటారు. అంటే కడపెళ అన్నం మరిగేటప్పుడు ఆ పైన ఉండే నీళ్ళని చిట్టుడుకు నీళ్ళు అంటారు. వాటిని తీసి సేకరించి దాంట్లో కొంచెం సొంటి పొడి, కొంచెం వాము, కొంచెం ధనియాలు ఇలాంటివన్నీ కలిపి కాస్త ఉప్పు చేర్చి దాన్ని ఇవ్వడం అనేది ఆనవాయితీ. అంటే పిల్లలకు కూడా ఇది శ్రీరామ రక్ష అని చెప్పచ్చు. దీంతో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం అంది, శక్తి లభిస్తుంది, పోషణ కూడా సరిగ్గా ఉంటుంది. విరేచనాలు అయినప్పుడు అప్పుడు గంజి నీళ్ళని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి, హైడ్రేషన్కి హైడ్రేషన్ కూడా అందుతుంది. అంతేనా, దీనికి ఇంకో అద్భుతమైన ప్రయోజనం ఉంది, ఇది చర్మపు ఆరోగ్యానికి మంచిది. విటమిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది చర్మపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చర్మాన్ని నిగారింపుతో చేస్తుంది. గంజిలో కొన్ని కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను నివారిస్తాయి. చూడండి, మొటిమల మీద ఏదైనా ఆయిల్ బేస్డ్ మీరు అప్లై చేస్తే అది బ్లాక్ అయిపోయి స్వెట్ పోర్స్ అన్ని ఈ మొటిమలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆయిల్ బేస్డ్ కాబట్టి సెబం ఇంకా బ్లాక్ అవుతుంది. గంజి నీళ్ళు అలా కాదు, దీంట్లో ఆయిల్ కంటెంట్ ఉండదు, అదే సమయంలో క్లీన్ చేస్తుంది. అలాగే అమైనో యాసిడ్స్ ఆ పోషక తత్వాలను అందిస్తాయి. అంటే చర్మరంధ్రాలని క్లెన్స్ చేయడంతో పాటుగా న్యూట్రియంట్స్ని అందిస్తాయి.
చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. దీంతో కాంప్లెక్షన్ పెరుగుతుంది, అనవసరమైన ముడతలు ఇలాంటివి తగ్గుతాయి. గంజినీళ్ళతోటి మీ ముఖాన్ని కడుక్కోవటం వల్ల మూసుకుపోయిన ఆ రంధ్రాలు తెరుచుకోవడంతో పాటు మొటిమలు రాకుండా ఉంటాయి. ఇది చర్మం పైన ఆ నల్ల మచ్చలను పోగొడుతుంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది, మృదువుగా మార్చుతుంది. బియ్యం కడిగిన నీళ్లతోటి ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండండి. దీంతో ముఖం చాలా బ్రైట్గా తయారవుతుంది. అంతేనా, అసలైన ఉపయోగం ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. జుట్టు అని చక్కటి మెరుపుతోటి ప్రకాశించేలాగా చేస్తుంది. కేశాల సంరక్షణలో రైస్ వాటర్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక కప్పు గంజినీళ్ళని మీరు 20 గ్రాముల మెంతులతోటి కలిపి వాడాలి. అంటే ఒక కప్పు గంజినీళ్ళు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి. రాత్రంతా గంజినీళ్ళలో మెంతులు నానబెట్టండి. మర్నాడు ఉదయం ఆ మెంతుల్ని వేరు చేసేసి ఆ గంజిని స్ప్రే బాటిల్లో పోసుకొని జుట్టు మీద అలాగే స్ప్రే చేసుకోండి. లేకపోతే గంజినీళ్ళను మొత్తం తలకు పట్టేలాగా బాగా అప్లై చేసుకొని 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. కేవలం గంజినీళ్ళను మాత్రమే తలకి అప్లై చేయడం వల్ల కూడా జుట్టు రాటాన్ని మీరు నివారించవచ్చు. ఎందుకంటే పోషకాలు అందుతాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి. మన జుట్టులో ఉండే కెరోటిన్ అనేది ప్రోటీన్, గంజిలో ఉండే ప్రోటీన్ ప్రోటీన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మాంసం మాంసేన వర్ధతి అనే సామెతం. జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. ఇంతేనా, అసలు గంజిలో అనేక బోల్డ్ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకొని తాగొచ్చు మీరు. కడుపు నిండుగా ఉంటుంది, అలాగే శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. చర్మాన్ని మృదుగా ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఈ గంజి సహాయపడుతుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది, చర్మ వ్యాధులు రాకుండా, దురదలు ఇరిటేషన్ ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. ముఖం పైన గుంటలు ఏర్పడకుండా ఉండాలంటే గంజిని ఇంటర్నల్గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా కూడా వాడుకోవాలి. శరీరం మనసు దీంతో ప్రశాంతంగా ఉంటాయి, ఇరిటేషన్ ఉండదు. గంజి శరీరపు ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. నీళ్ళలో కొంచెం గంజిని కలిపి స్నానం చేస్తే రోజంతా మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. గంజిలో మనం చెప్పుకున్నట్టుగా బోల్డ్ అనే ఖనిజాలు, విటమిన్లు, అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయి. కడుపులో మంటతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే గంజి నీళ్లు నిప్పుల మీద పడ్డ నీళ్ళలాగా మంటని తగ్గించేస్తాయి. గంజిలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ శరీరానికి శక్తినిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజిని తాగితే యాక్టివ్గా అనిపిస్తుంది, గుండె మీద లోడ్ పడకుండా ఉంటుంది. గంజి జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది, గంజి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వాంతుల విరేచనాలు అవుతున్నప్పుడు గంజిని ఆహారంగా తీసుకుంటే పోషకాలు అందుతాయి, అదే సమయంలో మీకు త్రో చేయకుండా ఉంటుంది. డయాని అంటే ఈ నీళ్ళ విరేచనాలను తగ్గించడమే కాదు, ఉదర సంబంధ సమస్యలు కూడా దీంతో బాగవుతాయి. గంజిలో చెప్పుకున్నాం కదా, అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కండలు పెరగటానికి కూడా సహాయపడతాయి. అంటే దీంట్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైన కార్బోహైడ్రేట్స్ జుట్టు రావటాన్ని అరికడతాయి. గంజిని హెయిర్ మాస్క్గా మనం చెప్పుకున్నట్టుగా వాడితే పొడవైన ఆరోగ్యకరమైనటువంటి కురులు మీ సొంతం అవుతాయి. అలాగే అందమైనటువంటి జుట్టును మీరు సాధించుకోవచ్చు కూడా. గంజిలో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ జుట్టు కుదులని స్ట్రెంథన్ చేస్తాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, గంజి వల్ల అనేక ఉపయోగాలు. కాబట్టి గంజే కదా, గతి లేని వాడికి గంజి నాకేంటి అని అనుకోకండి. గంజి అనేక పరిష్కారం లేని వ్యాధులకి గతి అని మనం చెప్పొచ్చు. మెయిన్గా వేసవి బాధల్ని గంజితో తిప్పికొట్టచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.